గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కోసం వాడండి ఆయుర్వేదిక్ డిటాక్స్ ప్లస్ టాబ్లెట్. సెల్ నంబర్ 8074017388. వెల్కమ్ టు టాట్ న్యూస్ రియల్ ప్రైమ్ షోస్. ముందుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగంలో భవిష్యత్తు బంగారం కానుందా? అవుననే అంటున్నారు రియల్ ఎస్టేట్ వర్గాలు. మున్ముందు అసలు సిసలైన అభివృద్ధి ఉంటుందని సిటీలో 250 కిలోమీటర్ల మెట్రో విస్తరణ, 55 కిలోమీటర్ల మోసీ ఎక్స్ప్రెస్ వే, దాదాపు 350 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్, 2400 కోట్లతో లింక్ రోడ్లు, ముఖ్యంగా హైదరాబాద్ కు అడ్డాగా మారిన ఫార్మా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, ఐటీ సిటీ అండ్ కమర్షియల్ స్పేసెస్ భారీగా వృద్ధి చెందుతున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా రియల్ ఎస్టేట్ కే కాదు, ఉపాధి అవకాశాలు కూడా 2030కి అంచనాలు దాటి రాకెట్ వృద్ధిలోకి వెళ్ళబోతున్నాయి. అంతేకాదు, తెలంగాణ భౌగోళికంగా చూసినట్లయితే దక్కన్ పీఠభూమి కావడం, విపత్తులు రాకపోవడం, చక్కటి వాతావరణ పరిస్థితులు ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2030 తెలంగాణ అభివృద్ధి రియల్ ఎస్టేట్ రంగం మరియు ఉపాధి రంగాల్లో ఎలా ముందుకు దూసుకెళ్లబోతుందో చూద్దాం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ నగరాల జాబితా వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2016 విడుదల చేసిన జాబితా ప్రకారం మరో 10 ఏళ్లలో 2030లో హైదరాబాద్ మెగా సిటీగా మారనుంది. కోటి జనాభాతో దేశంలో మరో 7 మహానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ అవతరించనుంది. ఆ నివేదిక ప్రకారం 2030 కల్లా ఇండియాలో 7 మెగా సిటీలు కోటి జనాభాతో అవతరించనున్నట్లు వెల్లడైంది. సిటీలలో ముంబై, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్, అహ్మదాబాద్ కూడా మెగా సిటీలుగా మారనున్నాయని నివేదిక వెల్లడిస్తుంది. ముందుగా రియల్ ఎస్టేట్ దేశంలో ఎలా ఉండబోతుంది? దేశంలో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో నిర్మాణ రంగంలో ఉద్యోగాల సంఖ్య 2030 నాటికి 10 కోట్లకు చేరుకుంటుందని స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. 82 లక్షల కోట్లకు బిజినెస్, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం, 10 కోట్ల ఉద్యోగాలు. రాబోయే 6-7 సంవత్సరాల్లో తెలంగాణలోని అభివృద్ధి హైదరాబాద్ మెగా సిటీగా మారే అవకాశం ఎంతవరకు ఉందో చూద్దాం. కేంద్రం తెలంగాణలోని 12 పట్టణాలను అమృత్ మరియు స్మార్ట్ సిటీస్ గా ప్రకటించింది. ఎక్కడ చూసిన భారీ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, రహదారులు, పెద్ద ఎత్తున మెట్రో స్టేషన్స్, అపార్ట్మెంట్స్, ఇండ్లు, కార్యాలయాలు, మాల్స్, ఇలా ఇన్వెంటరీ పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం గృహ, కమర్షియల్, రిటైల్, హోటల్ నిర్మాణంలో ఎక్కువగా వృద్ధి కనిపిస్తుంది. ఎందుకు డిమాండ్ పెరుగుతుంది ఇలా? పట్టణాల్లో జనాభా భారీగా పెరుగుతుంది. 2010లో తెలంగాణ పట్టణ జనాభా 30% ఉండగా 2022లో 37%, 30కి 40% చేరుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అంచనా ప్రకారం 2025కి 50% చేరుకుంటుందని అంచనా వేస్తుంది. దీనికి గల కారణాలు చెప్పుకున్నట్లయితే పట్టణాల్లో ఉపాధి మెండుగా కనిపిస్తుంది. స్మార్ట్ సిటీలు, అమృత సిటీలు పేరుతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుండడం, వివిధ కేటగిరీలో పనిచేస్తున్న వారు అనగా సివిల్, ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, టెక్నీషియన్స్, ఫోర్మెన్స్, క్లారికల్, ఫైనాన్షియల్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ఆటోమేషన్ ఇంజనీర్స్, ఐటీ ఎంప్లాయీస్, ఇలా అవకాశాలు పట్టణాల్లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అందువల్ల కమర్షియల్ మాల్స్, అపార్ట్మెంట్స్, శాటిలైట్ సిటీస్ పరిసర ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణలో అసలు స్మార్ట్ సిటీ మరియు అమృత్ సిటీస్ వల్ల కలిగే లాభాలు మరియు ఇందులో ఏ జిల్లాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సిటీస్ లో డ్రింకింగ్ వాటర్, డ్రైనేజెస్ మరియు అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు 50-50 రేషియోలో డెవలప్ చేయనున్నాయి. పేద మరియు మధ్యతరగతి జీవన స్థాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం కోసం ప్రముఖంగా తీసుకున్న నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ప్రముఖంగా హైదరాబాద్ ను బేస్ చేసుకుని తెలంగాణ 4 సైట్స్ గా ఎలా డెవలప్ అయిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈస్ట్ హైదరాబాద్ ఫాస్ట్ ట్రాక్ గా స్మార్ట్ అండ్ అమృత్ సిటీస్ గా భాగంగా డెవలప్ చేయబోతున్న నగరాల్లో మొదటిది వరంగల్ అర్బన్. వరంగల్ అనేది తెలంగాణకు 2వ క్యాపిటల్ గా రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. ముందుగా హైదరాబాద్ నుంచి వరంగల్ 200 ఫీట్స్ హైవే కు చూసుకున్నట్లయితే పోచారం దగ్గర ఐటీ ఇండస్ట్రీ, బీబీనగర్ దగ్గర ఎయిమ్స్, తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన యాదాద్రి, యాదాద్రిలో 100 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, బస్వాపూర్ రిజర్వాయర్, యాదాద్రి రింగ్ రోడ్, ఇలా ఎన్నో యాదాద్రిలో అభివృద్ధి చేశాయి. ఇంకా ముందుకెళ్తే జనగాం లెదర్ ఇండస్ట్రీ, వరంగల్ ఐటీ ఇండస్ట్రీ, వరంగల్ టెక్స్టైల్ పార్క్, ఇలా 10 నుంచి 15 కిలోమీటర్లకు ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వరంగల్ హైవేలో. అంతేకాకుండా హైవేకు 2 దిక్కుల రిసార్ట్స్, ఈవీ స్టేషన్స్, రెస్టారెంట్స్ ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి. హైవేలో రియల్ ఎస్టేట్ ప్రముఖంగా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అభివృద్ధి చెందుతుంది. విజయవాడ హైవే చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపే ముఖ్య రహదారిగా చెప్పుకోవచ్చు. మలకపురం దగ్గర అభివృద్ధి చేస్తున్న లాజిస్టిక్ పార్క్స్, ఇండస్ట్రియల్ కారిడార్ భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను క్రియేట్ చేయనున్నాయి. రెండవది హైదరాబాద్ సౌత్ జోన్. సౌత్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హార్డ్వేర్ పార్క్, ఈ సిటీ, స్టాచ్యూ ఆఫ్ రామానుజాచార్య స్వామి, వండర్లా, ఫాక్స్కాన్, టాటా ఏరోస్పేస్, మహేశ్వరం ఐటీ కార్డార్. పారిశ్రామికంగా ముందుకు సాగుతూ ఇప్పుడు ఆసియా ఖండంలోనే తలమానికంగా మారనున్న ఫార్మా సిటీ, ఇలా మెండుగా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా సౌత్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ అయిన బెంగళూరు నుంచి తుక్కుగూడ వరకు అభివృద్ధి జరుగుతూనే ఉంది.
ఇక్కడ ఎక్కువ స్థాయిలో అపార్ట్మెంట్స్ రిసార్ట్స్ అభివృద్ధి జరుగుతున్నాయి. ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలం ఉండడం వల్ల ఈ హైవేకు మహాదశ రానుందని అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా అంతటా అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా సౌత్ లో బెంగళూరు హైవేలో చూసుకున్నట్లయితే షాద్నగర్ ఇండస్ట్రియల్ కారిడార్ భారీ ఎత్తున ఉపాధి కల్పిస్తుంది. అందువల్ల షాద్నగర్ ఏరియాలో రియల్ ఎస్టేట్ చాలా జోరుగా సాగుతుంది. మరి నార్త్ హైదరాబాద్ చూసుకున్నట్టే నార్త్ హైదరాబాద్ లో ముఖ్యంగా గుర్తుకొచ్చేది కొంపల్లి బడ్జెట్ హోమ్స్. ఇదే హైవేలో చూసుకున్నట్లయితే స్మార్ట్ సిటీగా చెప్పుకునే కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ ఈ నార్త్ హైదరాబాద్ కు ఉండటం తలమానికంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో కొంపల్లి, మియాపూర్, కూకట్పల్లి, నిజాంపేట్, గాగిల్లాపూర్, షామీర్పేట్, మేడ్చల్ ఇలాంటి ప్రాంతాల్లో భారీగా ఇండస్ట్రియల్ పార్క్స్, వేర్ హౌసెస్, రిసార్ట్స్ అన్నింటినీ కలుపుతూ అవుటర్ రింగ్ రోడ్ ఉండడం వల్ల లాజిస్టిక్స్ పార్క్స్, విల్లా ప్రాజెక్ట్, హైరైజ్ అపార్ట్మెంట్స్, ఎక్కువ మోతాదులో డబుల్ బెడ్రూమ్స్, ఇవే కాకుండా హైటెక్నాలజీతో డెవలప్ అయిన జీనోమ్ వ్యాలీ, ఇక్కడ మేజర్ ఇండియన్ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇంకా కూడా ధరలు నియంత్రణలో ఉన్నాయి, సామాన్యులకు అందుబాటులో లభించే ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్, నార్త్ టు వెస్ట్ కనెక్టివిటీ చాలా బాగా ఉంది. ఇక్కడ వెస్ట్ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 2030లో తెలంగాణ అంతటా అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటే వెస్ట్ హైదరాబాద్ లో ఆల్రెడీ జరిగిపోయింది. 2030కి కాదు 2025లోనే దేశంలో ప్రథమ నగరాల స్థాయిలో ఉండబోతుందని చెప్పడానికి ఒక్క వెస్ట్ హైదరాబాద్ చాలు. ఇక్కడ మొన్ననే వీడియోలో చెప్పుకున్నాం ఎకరం 1000 కోట్లు దాటిపోయిందని. వెస్ట్ లో అభివృద్ధి ఎలా ఉంది అంటే మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడ, కోకాపేట్, మోకిలా, శంకర్పల్లి, గండిపేట్, ఇటు శంకర్పల్లి నుంచి ముంబై హైవే వెస్ట్ పార్ట్, నార్త్ పార్ట్ ను కలుపుతూ జరుగుతున్నటువంటి అభివృద్ధి, రోడ్డు విస్తరణలు, ముంబై హైవే కూడా హైదరాబాద్ కు భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కు జరగడం, సదాశివపేట వరకు నిమ్స్ లాంటి యూనివర్సిటీలు రావడం, ఇటు జహీరాబాద్ వరకు అగ్రికల్చర్ ల్యాండ్సే కాదు ప్లాట్లు అమ్ముడుపోవడం, ఎక్కడ ప్లాట్లు, వ్యవసాయ భూములు అందుబాటులో ధరలు ఉన్నాయో అక్కడికి వెళ్లి జనాలు భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. వెస్ట్ హైదరాబాద్ లో రిచెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లైక్ విల్లాస్, హైరైజ్ అపార్ట్మెంట్స్, రిసార్ట్స్, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్, 111 జీవో ఉండడం వల్ల భారీ ఎత్తున రిసార్ట్స్ ఏర్పాటు చేయడం ఒకటేంటి, ఎవరు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలన్నా అందుబాటు ధరలో ఉండడం, ఈ విధంగా వెస్ట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెప్పొచ్చు. చివరగా తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ఇక్కడ భౌగోళిక వాతావరణ పరిస్థితులు, భారీ ఎత్తున సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెట్టుబడులు ఉండడం వల్ల ఓఆర్ఆర్, 3R లాంటి రవాణా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుండడం, గోదావరి, కృష్ణానది జలాలతో పుష్కలంగా ఉండడం, ఈ విధంగా చూస్తే 2030కే కాదు 2025లోకే తెలంగాణ అభివృద్ధి తారస్థాయికి చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు 10,000 ఉన్న గజం 2030కి 2 కాదు 3 కాదు ఎన్నింతలు అవుతుందో కూడా చెప్పలేం. థ్యాంక్ యూ.